అందరికి నమస్కారం. సరే సరే సరే, ఇంక చాలు ఇంక చాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సరే సరే సరే, ఓకే. అందరికి నమస్కారం. కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇది రిలీజ్ అవుతుంది నా ఫస్ట్ ఫిల్మ్, మన ఫస్ట్ ప్రెస్ మీట్. ఏదో ఒక చిన్న వెళ్తీ, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఫస్ట్ షో అయిన తర్వాత, మార్నింగ్ షో అయిన తర్వాత. సో ఐ విల్ మిస్ దాట్. కృష్ణ గారు ఒక వేల తారలు ఒకటిగా వెలిగిన సూర్యుడు. ఆయన ఒక కాగడాన్ని వెలిగించి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కాగడాన్ని పట్టుకొని నడవలసిన బాధ్యత నాది, మా కుటుంబాది, మనందరిది. నేను సినిమాలోకి వస్తాను అని చెప్పి చెప్పినప్పుడు ఇంట్లో అందరికీ ఒక చిన్న కన్ఫ్యూజన్, వెళ్ళనీయాలా లేదా. నా వైఫ్, ఇంట్లో అమ్మ నాన్న, ఫ్రెండ్స్ కొందరు ముఖమే చెప్పారు, ఇంకొందరు ముఖమే చెప్పకుండా ఆ సిగ్నల్ అయితే ఇచ్చారు. కానీ కృష్ణ గారు వచ్చి ఒక మాట అన్నారు, కష్టపడితే సక్సెస్ అవుతాడు, చేయనివ్వండి అని చెప్పి. అప్పటి నుంచి నా లైఫ్ అంతా అసలు ఒక సెపరేట్ టర్నే తీసుకుంది. అంటే ఒక మంచి వాల్యూ వచ్చింది, మంచి రెస్పెక్ట్ వచ్చింది. ఫ్రాంక్గా చెప్పాలంటే దిస్ మోర్ మీనింగ్ ఫర్ మై లైఫ్ రైట్ నౌ. అంటే జస్ట్ బికాస్ ఏదో మంచి సినిమాలు చేశాను, ఒక మెమరీస్లో ఉండిపోయి తెలుగు సినిమాలో నిలబడిపోయి కొన్ని సినిమాలు చేయగలిగాను, అండ్ ఇప్పుడు కెరియర్ ఒక స్టేబుల్గా ఉంది అందుకని మాత్రం అనట్లేదు. కృష్ణ గారు చనిపోకముందు ఒక 20 డేస్ అప్రాక్సిమేట్గా 30 డేస్ బిఫోర్ ఇంట్లో అడిగారు. అంటే జనరల్గా ఎవ్రీ ఫ్రైడే కొత్త సినిమా రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, సో ఇంట్లో అడిగారు ఏమైనా సినిమా చూస్తారా అని చెప్పి. అంటే ఆయనకి ఒక చిన్న థియేటర్ సెటప్ ఉంది, మినీ థియేటర్, సో అక్కడ సినిమాలు చూస్తూ ఉంటారు. ఆయన అలా అడిగినప్పుడు ఆయన అన్నారు, నేను ఎవరి సినిమాలు చూడనమ్మా, నేను సుధీర్ సినిమాలు, మహేష్ సినిమాలు మాత్రమే చూద్దాం అనుకుంటున్నాను. అంటే అంతకంటే ఏం కావాలి, నేను ఫస్ట్ నమ్మలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగాను, నిజంగా చెప్పారా ఇలా అంటే, ఎగ్జాక్ట్గా ఇలాగే చెప్పారని చెప్పన్నారు. అంటే ఒక 100 సినిమాలు చేసిన సూపర్ స్టార్, హెల్త్ ఐ మీన్ అంత కంఫర్ట్ లేదు, ఇప్పుడు 3 గంటలు కూర్చొని సినిమా చూసే అంత కంఫర్ట్ లేదు. సో కొన్ని సినిమాలు మాత్రం ఎంచుకున్నారు, అందులో నా సినిమా చూద్దామని ఎంచుకోవడం, ఐ ఫెల్ లైక్ దేర్స్ ఎ మీనింగ్ ఫర్ మీ టుడే ఈ లైఫ్లో. ఎంత దూరం వెళ్తానో తెలీదు, ఈ పైన మాత్రం మా అమ్మాయి గారికి అంకితం. చాలా రుణపడి ఉంటాను జన్మలు. కృష్ణ గారు నాకు జ్ఞాపకాలు మాత్రం ఇచ్చలేదు, ఆయనలో ఉన్న ధైర్యం కూడా ఇచ్చలేరు నాకు. ఆ ధైర్యంతోనే నేను ఈ సినిమా చేశాను. కొత్తది ఫ్రాంక్గా చెప్పాలంటే ఏ హీరో అటెంప్ట్ కూడా చేయరు. అది పేపర్ మీద ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది, కానీ నేను సినిమా చూసిన తర్వాత అంతా మారిపోయింది. 100 మంది చూశారు, ఇప్పుడు 100s of people చూశారు, అండ్ వాళ్ళందరికీ కూడా యునానిమస్గా చాలా బాగా నచ్చింది. అండ్ అదే రివ్యూ రేపు బయటకు వస్తే తర్వాత అని చెప్పి అనుకుంటున్నాను.